దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను మొదటి పత్రిక 3:22 మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. గొప్ప దేవుడైన యేసయ్య నేడు మనందరి పక్షమందు మనకు సహాయకుడై నిలిచి ఉండి మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచనలన్నిటినీ మన మనోభీష్టమును సఫలము చేసి మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనలన్నిటినీ మానక అంగీకరించి మన చింత యావత్తును తొలగించి మేలులతో మన హృదయమును తృప్తిపరచి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనలను ఎదుర్కొని మనకు సమస్త విషయాల్లో సమృద్ధినిచ్చి తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చి ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తారు. అయితే మనకు ఈ వాగ్దానమును ఇచ్చిన దేవుడు ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు మనకు ఒక షరతును విధించారు. అదేంటంటే మనము మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలకు లోబడుచు ఆయనకు సంపూర్ణమైన విధేయతను కలిగి భక్తి చేస్తూ సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా జీవిస్తూ దేవదేవుడైన యెహోవా దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించున్నప్పుడు మేము ఏది అడిగినా అవన్నీ మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారమైన భక్తిని చేసి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.